నమస్తే నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అధికార పార్టీ వైద్య రంగానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వటం లేదని బీఆర్పీ జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి నవోదయ సిద్ధు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆర్పీ ఆఫీస్ ఆ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ప్రస్తుతం నేను జేఎన్టీయులో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో బీఆర్పీ పార్టీ స్థాపించిన ఆల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసుకుని తెలంగాణలో రాబోయే ఎన్నికలలో మా పార్టీ 119 స్థానాలలో పోటీ చేయనుందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో నన్ను ఆశీర్వదించి బీఆర్పీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అత్యుత్తమంగా చదువుకున్న నేను కూడా గ్రాడ్యుయేషన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ పిహెచ్డి ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ. సో నేను కూడా విద్యార్థి ఉద్యమాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ లో చదివేటప్పుడు తెలంగాణ టెక్నికల్ స్టూడెంట్స్ జేఏసీగా ఫామ్ చేసి అన్ని కాలేజీలలో విద్యా సంస్థలకు వెళ్ళి తెలంగాణ ఎంత అవసరం ఉంది, దేనికోసం అవసరం ఉంది, ఇవన్నీ ఉద్యమాలు చేసి దానిపైన అవగాహన క్రియేట్ చేసి ప్రతి ఉద్యమంలో మేము పాల్గొన్నాం. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో, ప్రజా సేవ చేద్దామన్న ఉద్దేశంతో నేను ప్రజెంట్ నా పేరు నవోదయ సిద్ధు. నా విలేజ్ చీకుర్తి విలేజ్, నేకల్ మండల్, జైరాబాద్ నియోజకవర్గం. నేను జేఎన్టీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాను. సో ప్రజెంట్ అందులో రీసెర్చ్ స్కాలర్ కూడా, పిహెచ్డి స్కాలర్. సో అంత మంచి జాబ్ ని సైతం పక్కన పెట్టి ప్రజా జీవితంలోకి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో, ప్రజా సేవ కోసం అందుకని చెప్పేసి మా అడుగులు ముందుకేసి ఆల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న విద్యార్థి నాయకులందరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని ప్రజల కోసం అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఈ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మన జైరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నవోదయ సిద్ధుగా నేను మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. జైరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దడానికి, అభివృద్ధి పథంలో నడపడానికి, ఒక టెక్నికల్ విద్యార్థిగా, బాగా చదువుకున్న విద్యార్థిగా, ఒక ఉద్యమకారుడిగా, ప్రతి జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న విద్యార్థుల కోసం ఏం కావాలో మాకు తెలుసు, ఇక్కడున్న ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు యాజ్ ఎ లోకల్ పర్సన్ గా. సో దానికోసం నేను ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ మీడియా మిత్రులందరికీ చెప్పడానికి మిమ్మల్ని అందరం పిలిపించడం జరిగింది. అంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ అధికారులు ఉన్న పార్టీకి అర్థమవట్లేదు. అప్పుల కుప్పలలోకి తీసుకుపోయింది. సో బాగా చదువుకున్న మేధావులు ఉన్న ప్రొఫెసర్స్, విద్యావంతులు, విద్యార్థులు రాజకీయంలోకి వస్తే వాళ్ళంతా వాళ్ళే మేనిఫెస్టో తయారు చేసుకుని లోకల్ గవర్నెన్స్ చేయడం వల్ల ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది, గ్రామాలు డెవలప్ అవుతుంది, నియోజకవర్గాలు డెవలప్ అవుతుంది, అంతేముందుగా మన దేశం అభివృద్ధి పదంలోకి దూసుకుపోయే విధంగా మా కార్యాచరణ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి ఇప్పటికీ ఇలా డేట్ 25, 26, 27 ఈ ఏ 30 వరకు కూడా అంటే మంత్ ఎండింగ్ వరకు కూడా జీతాలు ఇయ్యలేని పరిస్థితిలో ఉంది ప్రజెంట్ గవర్నమెంట్. నిజంగా మీరు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, ఎంత మంది గవర్నమెంట్ ఉద్యోగులకు ఇప్పుడు స్టిల్ జీతాలు పడ్డాయి ఈ మంత్? ఇప్పటికీ స్టిల్ జీతాలు ఇయ్యలే ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఓకే, దాన్ని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి బాగా విద్యావంతులుగా ఉంటే, బాగా చదువుకున్న మేధావులు ఉంటే దాన్ని 100% సరైన మార్గంలో దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతారు. కాబట్టి మా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల రాజకీయ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో బాగా చదువుకున్న మేధావులు అందరూ సలహాదారులుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి విద్యార్థులు రాజకీయంలోకి రావడాన్ని మీరందరూ సహకరిస్తారని చెప్పేసి నా ప్రయత్నం మా జైరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మై డియర్ ఫ్రెండ్స్, రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, కుల మతాలకు సంబంధం లేకుండా ఒక చదువుకున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నా నేను. విద్యార్థులను ఎప్పుడైతే పాఠాలు చెప్పి బయటికి పంపిస్తున్నానో, పంపించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు, అసలు ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని పేపర్ లీక్ చేస్తారు, పేపర్ లీక్ చేసిన తర్వాత మళ్ళా ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ పెట్టిన పేపర్ కూడా క్యాన్సల్ రద్దు చేసేస్తారు. నేను కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, పాస్ అయినా, సెకండ్ టైం మళ్ళా రాసిన, దాన్ని మళ్ళా క్యాన్సల్ చేసాను.
ఇవన్నీ చూసి ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇంకా పాఠాలు చెప్పాల్సింది కాదు, నేను చెప్పాల్సింది పాఠాలు కాదు, ఈ రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో ప్రజల్లో తిరగాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి విద్యార్థులారా మేధావులారా మీరందరూ ఆలోచించాలని చెప్పేసి ప్రజా జీవితంలోకి రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్.